హరి లేరా, హరి లేదవరా, లేరా బాబు, టైం అయింది రాలే. బా ఏంటి బావా, గంటలో ఎగ్జామ్ రా బాబు, త్వరగా రెడీ అయ్యి అన్నో సార్ చూసుకోవాలి కదా. బాగానే ప్రిపేర్ అయ్యానులే, కాసేపు పడుకోని. వీడు భూకంపాలు వచ్చినా లేసేయట్లేడు, ఏం చేస్తాం? లేచేసా, ఎక్స్పీరియన్స్ చెప్తాను రా, పైగా నేను ఎన్ని ఎగ్జామ్స్ రాశాను, ఎంత బాగా చదివినా ఏదోటి మర్చిపోతాం. ఇదిగో పాలు తాగు. పాలండి, నాకు కాఫీ కావాలి. పాలు తాగితే చదివింది గుర్తుంటుంది. ఎలాగైనా 10th class గట్టెక్కాలని కోరుకో, మన వంశ పరువు ప్రతిష్ట నిలబెట్టాలి. వంశం పరువు ప్రతిష్ట, బోడి 10th class. బోడి 10th class? నీకు విషయం తెలుసా, ఏటా మన రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యార్థులు 10th class గట్టెక్కాలని, 20 లక్షల మంది పేరెంట్స్, లక్షల మంది టీచర్లు, 1000 కొలది ట్యూషన్లు, 100 కొలది స్కూళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాయంటే, ముందు నువ్వు దాని విలువేంటో తెలుసుకో. మిలిటరీలో చేరాలంటే కనీస అర్హత 10th class, ఒక చిన్న ఆఫీస్ అటెండర్ పోస్ట్ కనీస అర్హత 10th class, హోటల్లో కాఫీ కప్పు కడగాలన్నా కనీస అర్హత 10th class, అంతెందుకు పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకు కనీస అర్హత 10th class. 10th class పాస్ అయితే జీవితం అనే సినిమాకి టికెట్ దొరికినట్టే. సోదాపే ముందు పోని, నీకు అలాగే ఉంటదరా. అబ్బాయి పొద్దున్నే అడిగిరా బయలుదేరా. ఏంటి పక్కూరు చెరు నీళ్ళతో కడుక్కుంటే పుణ్యం అవుతుందంటరా? మునిగితే పుణ్యం గానీ కడుక్కుంటే పుణ్యం అంటాడేంటి బావు? అని చూస్తే గుర్తొచ్చింది, పొద్దున్నే పొలానికి ఎరువేయడం మర్చిపోయా. నువ్వు వేసో ఎరువుకి ఎక్స్ట్రా 7 ఎకరాలు ఏం పండవు గానీ ఎగ్జామ్ అయ్యేదాకా అబ్బో. అబ్బా ఆగేట్టు లేదు బావా, పరీక్ష రాసేటప్పుడు వస్తేనో బొడ్లో ఎల్లెట్ ఉమ్మేరా, అది ఆగిపోద్ది. కింగ్ డేవిడ్ చాప్టర్ గుర్తుంది కదా, క్వీన్ ఎలిజబెత్ కూడా గుర్తుంది. మరి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో యాక్టివ్ పాసివ్ వాయిస్ అన్ని చూస్తున్నావు కదా, చాలా ఇంపార్టెంట్. మరి ఏమైనా నీకు బుద్ధి ఉందా, పెద్ద నీకు అంతగా చెప్తుంటే నామోహం చూస్తావేంటే? నువ్వు చదువు క్వశ్చన్ పేపర్ ఒకటికి 2 సార్లు చదువు, బిట్ పేపర్ ముందు ఆన్సర్ చేసి తక్కువ చూపించమని నస పెడతారు, అస్సలు రిస్క్ చేయకూడదు. హరిగా కాపీ కొట్టడం కుట్టించడం రెండు నేరమే, దీన్ని తోడుంచుకో, నీకు అంతా చేయమండి. సరే ఒరే కుడికాల ముందట రామ్మా కోడలా. ఆహాహా, మీ ముందు పేరెంట్స్ కూడా బాగా దూరు సార్, మీలాంటి బావ ఇంటికి ఒక్కడుంటే దేశంలో బావమతులందరూ బాగుపడిపోతారు. ఇదిలేండి సార్ అడిషనల్. సార్ అడిషనల్. ఏమే మనవాడు అప్పుడు ఎడిషన్స్ లోకి వచ్చాడే, స్టేట్ ఫస్ట్ ఖాయం. బాగా రాస్తున్నట్టున్నాడు. స్టేట్ ఫస్టా, కొంప తీసి మావాడు ఏం చూపించలేదు కదా. అబ్బాయి గారే, ఏంటి అందరూ నిక్కి నిక్కి చూస్తున్నారు? అబ్బాయి ఓసారి ఎత్తావా, నేను కూడా మావాడిని చూస్తాను. సార్ అడిషనల్. మావాడు 4 ఎడిషన్లు, అంటే మీ వాడు స్టేట్ సెకండ్. ఏంటి మాస్టర్, మీ అమ్మాయిని కూడా చూస్తారా? వద్దులేండి, అది ఇంకా మొదలెట్టి ఉండదు. డౌట్ ఎందుకు, రండి చూడండి, రండి రండి. మొహటం మీరు ఎక్కండి. ఇప్పుడే గీయడం మొదలెట్టారు, అది రథం ముగ్గండి బాబు. ఎడిషన్ల మీద మీ అమ్మాయి గీసేదట్టుంది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, ఎట్టి ఇవ్వండి, అందరూ వచ్చినట్టేనా? వచ్చారు మేడం. ఎగ్జామ్ మొదలే అరగంట అయినా కాలేదు, అప్పుడు ఇన్ అడిషనల్స్? హూస్ దట్? అతనే మేడం.
మా బావ. హరిగా నా పని హరిగా చూస్తారా? పర్లేదు చూడండి. సరిపోయింది. మోహన్ చూడు, స్టేట్ ఫస్ట్. ఇలాంటి బావలుంటే బావమరదలు బాగుపడ్డట్టే. అడ్డగడిదలా పెరిగావు, నీకు బుద్ధుందా? ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ చేత నీ టెన్త్ ఎగ్జామ్ రాయిస్తావా? సిగ్గులేదు? పెళ్లి చేస్తే దున్నపోతులా జనాభా సంఖ్యను 10% పెంచుతావు. ఏం చేయను మేడం, ఇప్పటికీ 10-14 సార్లు తప్పాను. పాస్ అవ్వాలని. పాస్ అవ్వాలంటే మొత్తం సిస్టమ్ నే మార్చేస్తావురా? నీలాంటి వాళ్ళని అసలు వదలకూడదు. సారీ మేడం, మీరింత స్ట్రిక్ట్ నాకు తెలీదు. ఈసారి వదిలేండి ప్లీజ్. నువ్వు కాళ్ళ మీద పడ్డా, ఒంటి మీద పడ్డా, ఆవిడ అసలు రెస్పాండ్ అవ్వదు. మీరు జైలుకి వెళ్లాల్సిందే. పోయి పోయి దాని కాళ్ళ మీద పడతావేంటి బావా? పొదిపోయిందంటే ఎంత నా బీటెక్ ఇలాగా. ఎంత పొగర్రా మీకు, మీ అంత చూస్తా. పోలీసులు పిలవండి. నేను చెప్పింది పెన్ను పేపర్ తీసుకున్నారా? రెడీ బావా, చెప్పు. సిహెచ్ ప్రభావతమ్మ అనే స్క్వాడ్ ఆఫీసర్ నన్ను ప్రేమించి గత 3 సంవత్సరాలుగా వాడుకుంది. నేను పెళ్లి చేసుకోమని అడిగేసరికి నన్ను వదిలించుకోవటానికి వీళ్ళందరితో కుమ్మక్కై అమాయకంగా 10th రాసుకుంటున్న నన్ను కావాలని తప్పుడు కేసు బనాయించి డిబార్ చేయించి జైలుకు పంపిస్తుంది. ఈ నయవంచన తట్టుకోలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్న ఓ భగ్న ప్రేమికుడు. సంతకం పెడతా. ఒక నిమిషం మేడం, మీకు ఎఫ్ఐఆర్ ఉందని తెలిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది మేడం. చిచి, ఉరేసుకొని చేస్తావో, మీరందరూ కలిసి ఎందులోనే దూకి చేస్తారో చావండి.